మధ్యన చిన్నపిల్లల్లో స్క్రీన్ టైం అనేది చాలా ఎక్కువైపోయింది. మంత్స్ నుంచే 6 మంత్స్, 8 మంత్స్, 9 మంత్స్ నుంచే ఫోన్లు ఇవ్వడము, ఫోన్ను చూపించి ఫుడ్ పెట్టడం ఇలాంటి సిస్టమ్ అనేది చాలా అలవాటైపోయింది. ఇలాంటివి అనేది అస్సలు ఇవ్వకూడదు. బిలో 3 ఇయర్స్ స్క్రీన్ టైం షుడ్ నాట్ బి దేర్. అస్సలు స్క్రీన్స్ అనేవి బిలో 3 ఇయర్స్ పిల్లలకి ఇవ్వకూడదు. 3 to 5 ఇయర్స్ మధ్యలో మ్యాక్సిమం స్క్రీన్ టైం 1/2 అవర్ కంటే ఎక్కువ ఉండకూడదు. దట్ 1/2 అవర్ కూడా ప్రొడక్టివ్ స్క్రీన్ టైం అంటారు. అంటే 1/2 అవర్ కూడా వాళ్ళకి అవసరమైనవి తప్ప అవసరం లేనివి, ఎక్సెస్ స్క్రీన్ టైం ఇచ్చి ఫుడ్ పెట్టడం అట్లాంటివి చేయకండి. అండ్ ఇనీషియల్ 3 to 5 ఇయర్స్లో కూడా మొబైల్ స్క్రీన్ కంటే టీవీ స్క్రీన్స్ ఆర్ బెటర్. అవి కొంచెం దూరం ఉంటాయి, వాటి నుంచి వచ్చే లైట్ అంత కంటిని హామ్ చేయకుండా ఉంటుంది. స్క్రీన్ టైం ఒకటి పిల్లల్లో తగ్గించాలి. అండ్ పిల్లలకి అట్లీస్ట్ అట్ 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫస్ట్ ఐ చెకప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ మధ్యన ప్రీటర్మ్ డెలివరీస్ అండ్ ప్రీటర్మ్ బేబీస్ కూడా చాలా ఎక్కువైపోయారు. ప్రీటర్మ్ బేబీస్లో ఒకటి మనకి రెటినల్ డిసార్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని రెటినోపతియో ప్రీ మెచ్యూరిటీ అంటారు. ప్రీటర్మ్ బేబీస్ని ఎన్ఐసీయూలో పెట్టారు, ఆక్సిజన్ ఇచ్చారు, వెంటిలేటర్స్ అవన్నీ పెట్టారు. అట్లాంటి బేబీస్ ఏదైనా ఉన్నారు అంటే కంపల్సరీగా వాళ్ళు పుట్టిన 1 మంత్లో ఐ చెకప్ అనేది కంపల్సరీగా చేయించాలి. ఇలాంటి బేబీస్లో ఏదైనా డిటెక్ట్ అయింది రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ అంటే దానికి ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ ఉంది. లేజర్స్ చేస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, ఫ్యూచర్లో కన్ను దెబ్బతినకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇలాంటి బేబీస్ని అయితే ఇయర్లీ చెకప్స్ అనేది కంపల్సరీ చేయించాలి. ఒక నార్మల్ బేబీలో అట్లీస్ట్ 3 ఇయర్స్కి ఫస్ట్ ఐ చెకప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత ఇయర్లీ ఐ చెకప్స్ కంపల్సరీ చేయించాలి. ఇన్ కేస్ గ్లాసెస్ వచ్చేయి అర్లీ ఏజ్లో అంటే ఎవ్రీ 6 మంత్స్ ఐ చెకప్ చేయించండి. గ్లాసెస్ మయోపియా అనేది మైనస్ పవర్ అట్లాంటివి వచ్చిన వాళ్ళకి ఐ గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి 18 ఇయర్స్ వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఫాస్ట్గా ఐ పెరుగుతోంది, ఫాస్ట్గా నంబర్స్ పెరుగుతున్నాయి, చాలా ఎక్కువ అయిపోతున్నాయి అంటే వాటికి ఇప్పుడు మన దగ్గర డ్రాప్స్ ఉన్నాయి, అట్రోపిన్ డ్రాప్స్ అంటారు, ఆ డ్రాప్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ కైండ్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇలాంటి గ్లాసెస్తో ఇలాంటి డ్రాప్స్తో మనం వాళ్ళ ఐ పవర్ పెరగకుండా కంట్రోల్ చేయొచ్చు. సో ఎవ్రీ 6 మంత్స్ చెకప్స్ కంపల్సరీ ఎవరికైతే గ్లాసెస్ ఉన్నాయో. గ్లాసెస్ లేని వాళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ చెకప్స్ చేయాలి. ప్రాపర్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇవ్వకుండా ప్రాపర్ వెజిటేబుల్స్, ప్రాపర్ ఫ్రూట్స్, ఇనఫ్ ఆఫ్ వాటర్ ఇవన్నీ ఉండాలి. స్క్రీన్ టైం తగ్గించాలి. అండ్ ఏదైనా ఎనర్జీస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాపర్ ఐ ఎగ్జామినేషన్స్ చేయించుకుంటే పిల్లల్లో ఐ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి.